ఇప్పుడు మనం పొన్నగంటి కూర చూడండి ఒకసారి. పొన్నగంటాకు. ఓకే, పొన్నగంటాకు దీని గురించి తెలియాలంటే, ఇప్పుడు దీని పెంపకం గురించి తెలియాలంటే మామూలుగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా, అప్పుడు ఎంత ఉంటుంది ఇట్లా ఇట్లా తెచ్చుకుంటాం కదా, ఇది ఎంత ఉంటాయి. ఇప్పుడు మనం ఇది నాటుకొని పెంచుకోవాలి అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఇది చాలా సింపుల్గా పెంచుకోవచ్చు, దీని నుంచి బెనిఫిట్స్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ప్రతి ఆకు చూడండి, ఆకు ఆకు కూడా కణుపులు ఉంటాయి. ఓకే, ఇట్లా మనం కొంచెం ఆకులు తీసేసి ఇట్లా పెట్టామనుకోండి, ఒక 1 or 2 కణుపు వరకు లోపలికి వెళ్ళేలాగా పెడితే ఈ కణుపు నుంచి వేర్లు వస్తాయి మనకి. ఓకే, ఈ కణుపు నుంచి వేర్లు వస్తాయి, ప్లస్ పైన కణుపు నుంచి ఇగుర్లు వస్తాయి. చిగురు వచ్చేసి అట్లా సింపుల్గా పెరిగిపోద్ది. ఒక్కసారి కనుక రెండు కణుపుల వరకు వింత ఏంటంటే, అదే కణుపు నుంచి వేరు వస్తుంది, అదే కణుపు నుంచి చిగురు వస్తుంది. లోపలికి భూమిలోకి పోయిన వాటికేమో వేర్లు వస్తాయి, పైననేమో చిగురు వస్తుంది అనమాట. ఒక్కసారి కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా వెళ్ళిపోదు అనమాట మనకు ఆ టబ్లో. వారానికి ఒకసారి నాన్ స్టాప్ గా ఆల్వేస్ చేస్తూనే ఉండొచ్చు. మళ్ళీ దాని వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు కంటి చూపుకు చాలా మంచిది అనమాట. కొంతమంది అయితే లైట్ తీసుకుంటారు ఆకుకూరలలో, మన పాలకూర చుక్కకూర ఫేమ్గా తింటారు, కానీ మన పొన్నగంటి కూర అంటే ఏమోలేని లైట్ తీసుకుంటారు, కానీ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పెంచుకోవడం ఈజీ, ఎవ్రీ వీక్ హార్వెస్ట్ చేసుకోవచ్చు, బెనిఫిట్స్ చేస్తానండి. మీరైతే ఏం చేసుకుంటారు దీంతోటి? నేను పప్పులో వేస్తాను, డైరెక్ట్ టమాటా వేసి కూడా వండుకోవచ్చు. పొన్నగంటి పప్పు చేసుకోవచ్చు, లేదంటే టమాటో వేసి కూడా వండుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎట్లాగో ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది.